మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ ఇది దీనిని జోలుకొచ్చినారు అనుకో బాగో చెప్తున్నా చాలా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ లొకేషన్ నాకు నేను చెప్పిన జరిగింది ఈనాడన వచ్చింది ఆల్రెడీ నేను లొకేషన్ నాకు పెట్టినాను ఆయన గాని చూసుకొని రియాక్ట్ అవుతే మీ ఉద్యోగాలు పోతాయి మినిమం కామన్ సెన్స్ లేదు ఎవరు టచ్ చేస్తున్నారో తెలియదా మీకు హూ ఆర్ యు టు క్వశ్చన్ మీ హూ ఆర్ యు అంటున్నా నేను తెలియదా ఎవడ మీకు యు హావ్ నో రైట్ టు క్వశ్చన్ మీ You have no right to question me. You have no right to question me. మీరు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు? Why did you call me? ఎందుకు కాల్ చేశారు నాకు? బెదిరిస్తున్నారా? బెదిరిస్తున్నారా నాకు ఫోన్ చేసి? నాకు ఫోన్ చేసి నాకు బెదిరిస్తున్నారా? నాకు ఫోన్ చేసి నువ్వు బెదిరిస్తున్నావా? నాకు ఫోన్ చేసి నువ్వు బెదిరిస్తున్నావా? నాకు ఫోన్ చేసి నువ్వు బెదిరిస్తున్నావా? నురా రా నురా నువ్వు ఇంటికి రా నువ్వు ఇంటికి రండి అయ్యయ్యో రండి నువ్వు రా అంటే ఎట్లా వస్తున్నావు చెప్పు మామగా వస్తే మర్యాద ఇస్తా నువ్వు మామగా వస్తే నీకు మర్యాద ఇస్తా నువ్వు యూ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ గివ్ అ కంప్లైంట్ నువ్వు ఎవడు చెప్పినా నేను రాకూడదని ఎవడు చెప్పినా నేను రాకూడదని ఏది చట్టం నువ్వు చట్టం నువ్వు ఏంటని చేస్తున్నావా ఎక్స్ ఎక్స్ కాదు ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టినారు మీరు మరి ఎవరికి సంబంధం లేనప్పుడు ఈయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారు మరి ఎన్టీ రామారావు విగ్రహం ఎందుకు పెడుతున్నారు ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తూ కూర్చుంటే మేము చూస్తూ కూర్చుంటాం అయినా కట్టించాలా రెండు నిమిషాల్లో ఎస్వి నాగరెడ్డి తాతది నేను విగ్రహం నేను కట్టించాలా రెండు నిమిషాల్లో మస్తు నాకు ఎందుకు ఫోన్ చేసినారు నాకు మామగా చేసినావా నాకు మామగా చేసినావా విజయ డైరీ చైర్మన్ గా చేసినావా నువ్వు చెప్పు నువ్వు మామగా చేసినావా విజయ డైరీ చైర్మన్ గా ఫోన్ చేసినావు నాకు చెప్పు మాట చెప్పు మామగా చేసినావు కదా మామ నీ చైర్లో కూర్చుంటే ఏంది మామ తప్పు ఏం మళ్ళీ చైర్మన్ అంటున్నావు నువ్వు అందుకే నువ్వు నువ్వు డిసైడ్ గా నువ్వు చైర్మన్ గా ఫోన్ చేసినావా నాకు మామగా ఫోన్ చేసినావా చైర్మనా మామ చైర్మనా మామ చైర్మనా మామ చైర్మన్ అయితే యూ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ గివ్ అ కంప్లైంట్ నాకు ఫోన్ చేయకండి నాకు ఫోన్ చేస్తున్నావు అంటే నన్ను బెదిరిస్తున్నట్టు అర్థమైంది కదా ఏదైతే గతంలో 83లో ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటి మరి నందమూరి తారక రామారావు గారి శిలాఫలకాన్ని తీసేసి కాలువలో పడేశారని చెప్పిన వెంటనే మరి మేము ఇక్కడికి వద్దామని చెప్పి కూడా అన్ని విధాలుగా వస్తున్నామని తెలుసుకొని వెంటనే మళ్ళీ విజయ డైరీ వాళ్ళు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టిస్తున్నామని చెప్పి రెండు ఒక ఛానల్లో పెట్టడం జరిగింది కానీ ఈరోజు మీరు చూసుకుంటే ఎన్టీ రామారావు గారి శిలాఫలకాన్ని ఈ విధంగా తీసేసి మరి ఏదైతే కాలువలో పడేసినారో దాన్ని నాకు తెలిసి ఈ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ఒక చనిపోయిన మాజీ ముఖ్యమంత్రి గారిని ఈ విధంగా అవమానపరచడం అనేది కూడా ఎవరు కూడా సహించరు మీరు అధికారంలో గతంలో ఉన్నప్పుడు ఈ విధంగానే చేసినారు ఎన్టీ రామారావు గారి పేరు చూస్తేనే భయపడేలాగా మీరు ఆయనకి పేరు ఎక్కడ పెట్టి అక్కడ తీసేయాలని చెప్పి మీరు ప్రయత్నం చేసినారు ప్రజలు గుర్తుపెట్టుకున్నారు మీకు బుద్ధి చెప్పినారు మళ్ళీ ఈరోజు మీ అధికారము మీరు లేకపోయినా ఈరోజు విజయ డైరీలో ఎవరైతే మరి శిలాఫలకాన్ని తీసి డ్రైనేజ్ కాడ పడేసినారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు అది తెలుగుదేశం పార్టీ తరపున మేమందరం కూడా ఈరోజు గట్టిగా వాళ్ళకి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే విజయ డైరీలో పార్టీలకు అతీతంగా ఎంతోమంది పనిచేస్తున్నారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేయలేదు ప్రోత్సహించలేదు కానీ ఎందుకు వీళ్ళు వైసీపీ నాయకులకి ఇంకా ఎందుకు ఆ బుద్ధి పోలేదు అనేది కూడా ఇంకా అర్థం కావట్లేదు విజయ డైరీలో గతంలో కూడా ఈ విధంగా మాకు ఎన్ని కంప్లైంట్లు వచ్చినా కూడా కేసులు వేసినాము న్యాయ పోరాటాలు చేసినాము అన్ని విధాలుగా న్యాయంగా పోదామని చెప్పి మేము కూడా ఓపిక్గా వేచి చూస్తున్నాం కానీ ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసినా ఎవరు పట్టించుకోలే ఏం చేసినా ఎవరు అడగరలే అని చెప్పి అనుకొని ఈరోజు ఏదైతే ఒక సెంటిమెంట్ ఎన్టీ రామారావు గారి అని ఒక సెంటిమెంట్ ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉందో అటువంటి సెంటిమెంట్ పైన ఈరోజు వీళ్ళు ఏదైతే చేయకూడదో ఆ పని చేసినారు ఎన్టీ రామారావు గారి శిలాఫలకాన్ని టచ్ చేసి దాన్ని కాలువలో పడేసినారు
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరం కూడా ఊరుకోము తెలిసిన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది ఎండీ తో మాట్లాడడం జరిగింది ఆయనతోనే క్షమాపణ చెప్పిచి మళ్ళీ ఇటువంటి చేపిచమని చెప్పి ఆయనతో క్షమాపణ చెప్పిచి అదే విధంగా శిలాపల్కాని మళ్ళీ ఎక్కడైతే తీసారో అక్కడ పెట్టించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేసాము ఆయన కూడా దానికి ఒప్పుకున్నాడు రెండోది ఎండీ ఆఫీస్ కి చైర్మన్ గారి ఆఫీస్ కి ఇప్పుడు రావడం జరిగింది మీడియా మిత్రులందరూ కూడా నాతో పాటు వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాతో పాటే ఉన్నారు లోపలికి వచ్చినప్పుడు మేము చైర్మన్ ఛాంబర్ కి అదే విధంగా ఎండీ గారి చైర్మన్ ఛాంబర్ కి వెళ్తే ఎక్కడ కూడా ప్రోటోకాల్ ప్రకారంగా మీకు నచ్చినా నచ్చకపోయినా బాస్ ఆయన మీకు నచ్చినా నచ్చకపోయినా ముఖ్యమంత్రి ఆయన అటువంటి ప్రోటోకాల్ లేకుండా ముఖ్యమంత్రి ఫోటో కూడా లేకుండా గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన వాళ్ళ ఫోటోలు ఉన్నాయి జగన్ మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో ఉంది గతంలో ఎమ్మెల్యేలకు పని చేసిన గంగులోల ఫోటో ఉంది ఏడోడో ఫోటోలు ఉన్నాయి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదు మరి ఈ శాఖకు సంబంధించిన అచ్చెన్నాయుడు గారి ఫోటో లేదు ఏమని ప్రశ్నిస్తే అసలు ప్రభుత్వం కిందకే ఇది రాదు మాకు ప్రభుత్వంతో సంబంధం లేదు మాది ఇనానిమస్ బాడీ మమ్మల్ని ఎవరు టచ్ చేయలేడు ఎవడు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకొని మాట్లాడుతున్నారు ఏదైనా సరే ఇట్ కమ్స్ అండర్ గవర్నమెంట్ నిజంగంటే ఇది ప్రభుత్వం కిందకి రాకపోతే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఎన్టీ రామారావు గారు శిలాపలకం ఎందుకు ఉంటుందండి ఇక్కడ ప్రైవేట్ ప్రాపర్టీస్లో శిలాపలకాలు పెడతారా ముఖ్యమంత్రులు ఇది గవర్నమెంట్ కిందికి వస్తుంది కాబట్టే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఎన్టీ రామారావు గారి శిలాపలకం ఉంది ఇక్కడ నేను చెప్తున్నా మీ పాత పద్ధతులు మానుకోండి మీరు ఇంకా పిచ్చిలో ఉన్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మత్తు పెట్టినట్టున్నారు మనమే ఇంకా ప్రభుత్వంలో ఉన్నాం మనమే నాయకులు మనమే ఎమ్మెల్యేలు మనమే ఉన్నామని చెప్పి ఇంకా భ్రమలో ఉన్నారా మిమ్మల్ని తన్ని బడి తరిమినారు ప్రజలు మిమ్మల్ని చీగొట్టి మీ ముఖాన చీగొట్టి మిమ్మల్ని బయటికి లాక్కొచ్చి మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు సిగ్గు లేకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కింద ఏముంది తెలుసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అంట ఇంకా మెంటలకి తిరుగుతున్నారు వైసీపీ నాయకులు ఆ మెంటల్ నుంచి బయటికి రండి మీకు హాస్పిటల్లో ఎక్కడ చూపించుకోలేక తెలియకపోతే హాస్పిటల్లో మెంటల్ హాస్పిటల్ నేను జాయిన్ చేపిస్తా ముఖ్యంగా నంద్యాల జిల్లాలో మెంటల్ ఇంకా చాలామంది ఎక్కువ తిరుగుతున్నారు విజయ డైరీలో ఆ కుర్చీలో కూర్చుంటేనే పాపము ఫ్రస్ట్రేషన్లో పెరిగిపోతున్నారు అందరూ ఆడ ప్లేస్ లేక నన్ను కూర్చోమంటే కూర్చున్నా దానికి ఫోన్లు చేసి నన్ను బెదిరిస్తున్నారు యోని బెదిరిస్తున్నాడు ఎందుకు బెదిరిస్తున్నాడు నీ ఫ్రస్ట్రేషన్ ఏంది నీ కథ ఏందో నీకే తెలీదు విజయ డైరీలో చేయని అవినీతి లేదు ఈ గత 5 సంవత్సరాల నుంచి విజయ డైరీలో మీరు ఎన్ని అక్రమాలు చేసినారో ఎన్ని అవినీతిలు చేసినారో ఎక్కడెక్కడ ఏం చేసినారో అన్నీ కూడా బయట పెడతాము మీరు ఎవరి ఫోటో ఎవరిదైతే టచ్ చేయకూడదో వాళ్ళని టచ్ చేస్తున్నారు ఎన్టీ రామారావు గారిని టచ్ చేస్తారా మీరు ఏం రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది ఎవడన్నా తీసేసినా దాన్ని ఎప్పుడైనా ఎవడన్నా ముట్టుకున్నారా ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తున్నాం కదా ఎందుకు మా జోలికి వస్తున్నారు మీరు ఎన్టీ రామారావు గారి జోలికి ఎందుకు వస్తున్నారు మీరు ఆయనకి ఇబ్బందిగా ఆయన శిలాపాలకాన్ని తీసి పక్కన పడితే ఎవడు క్వశ్చన్ చేయాలనుకుంటున్నారా మీరు పేపర్లో వచ్చింది ఈరోజు ఈనాడు పేపర్లో శిలాపాలకాన్ని తీసేసి కాలువలో వేసిన ఫోటోతో సహా పేపర్లో వచ్చింది దానికి ఏమంటారు దానికి ఏమైనా సమాధానం చెప్తారు సీసీ కెమెరాలు పనిచేయట్లేదంట గాడిదలు కాస్తున్నారా 3 నెలల నుంచి సీసీ కెమెరాలు పనిచేయకపోతే ఎక్కడైతే పాలు సప్లై జరుగుతుందో ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో మినిమం కామన్ సెన్స్ లేదా సీసీ కెమెరాలు ఉండాలి ఎవడైనా ఏదైనా కలిపితే ఎవడైనా ట్యాంకర్లో ఏమైనా కలిపితే ఎవడు దిక్కు ఇప్పటికే మీరు చాలా కలుపుతున్నారు అది వేరే సంగతిలే కానీ ఎవడైనా వచ్చి ఏదైనా కలిపితే ఏంటి దిక్కు ఎవడిని అడగాల సీసీ కెమెరాలు ఎందుకు లేవు ఎండీ షుడ్ ఆన్సర్ చైర్మన్ షుడ్ ఆన్సర్ ఆయన ఏదో నా మీద అరుస్తున్నాడు నా బంధువు అని చెప్పి మాట్లాడుతున్నాడు బంధువా చైర్మనా రెండిట్లో ఏదో ఒక డిసైడ్ చేసుకోమని చెప్పి